నిన్నా కార్యక్రమంలో జరిగేటప్పుడు చిన్న అపశృతి జరిగింది ఒక వినకొండ నుంచి ఒక కారు వెళ్తుంటే అధికారులు ఆపి కారు స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి సీఎం కానివే కోసం స్వాధీనం చేసుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేసి ముందులుగా ఎవరైతే కారు ఆపారో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది మరి దానికి చంద్రబాబు నాయుడు గారు రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నాడు ఈ రోజు కారు ఆపారు రేపు ఇల్లుల్లో కూడా ఉన్నారు అని చెప్పి ఏదో రకరకాల ఇష్టం వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని ఒక కారు ఆపిన దానికే ముఖ్యమంత్రి గారు స్పందించి వాళ్ళని సస్పెండ్ చేశారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు గోదావరి పుష్కరాల్లో 29 మందిని పట్టును పెట్టుకున్నారే ఆ రోజు ఏం చేశారయ్యా మేము ఆ తప్పు చేసుంటే మేము బహిరంగంగా వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాం వాళ్ళు మా వాళ్ళు అధికారులు కానీ ఎవరు తప్పు చేసినా క్షమాపణ చెప్తున్నాం నువ్వు కనీసం 29 మంది పట్టు పెట్టుకొని క్షమాపణ కాదు కదా ఏదో ఎంక్వైరీ చేసి తూతు మంత్రంగా తీసి పారేశావు నీ సొంత స్వయంప్రదతోటి నీ ఒక డాక్యుమెంట్ తయారు చేసుకునే దానికోసం 29 మంది పట్టును పెట్టుకున్నావే సిగ్గులేదా ఈ రకంగా నీ మాట్లాడడానికని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం మరి నిన్న జ్యోతి పేపర్లు వస్తుంది ఒంగోలులో 3 రోజుల నుంచి ఈ బ్యారికేడ్ కట్టేదానికోసం షాపులు మూసేశారని ఏమి అన్యాయం మాట్లాడుతున్నారా ఈ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చినా కూడా షాపులు తెప్పించాము షాపులు తెలిసే ఉన్నాయి ఎందుకు కళ్ళబొల్లి మాటలు మాట్లాడటం అన్ని అంటే ప్రజల్ని మోసం చేసే దానికి మాట్లాడే మంచి పద్ధతి కాదని కూడా పత్రికల వరకు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇప్పటికే ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడేది ఏం లేదు ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుకుంటా ఉన్నా మా జిల్లాలో వెలుగొండ ప్రాజెక్ట్ని మరి ఈ 2 సంవత్సరాల లోపల పూర్తి చేసి మా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి అందరూ కూడా మరి మంచి రోజులు తీసుకురావాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ